గెలిపిస్తారా వ్యక్తిగత ప్రయోజనాల కోసం పనిచేస్తుంది గెలిపిస్తారా ఇవాళ మూడు వేల వైన్ షాపులు అరవై వేల బెల్ట్ షాపులు తెలిసిన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆయన బిడ్డ కవిత గల్లీలో అయ్యా లిక్కర్ దందా చేస్తే నేనేం తక్కువ తిన్నాను ఢిల్లీలో లిక్కర్ దందా చేస్తా అని కన్నబిడ్డ పోయింది ఇవాళ లిక్కర్ దందాకు ఢిల్లీకి పోయిన కల్వకుంట్ల కవితకు ఏజెన్సీ లంచాలు ఇచ్చిన నోటీస్ ఇస్తే ఇది తెలంగాణ మహిళా లోకానికి అవమానం నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల మీద ఇవాళ ఢిల్లీ దాడి చేస్తుందని వాళ్ళ అన్న వచ్చి నేను సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు అయ్య అయితే బయటికి రాలే ఆయనేం అబద్ధాలు చెప్తాడో నాకు తెలియదు కానీ అన్న మాత్రం నేను వచ్చి మాటలు మాట్లాడి నేను ఈ వేదిక మీద నుంచి ఒక్కటే మాట అడగదలుచుకున్న టీఆర్ఎస్ నాయకులను తెలంగాణ సమాజాన్ని మీ కుటుంబం అవినీతికి పాల్పడి మీ కుటుంబం అక్రమాలకు పాల్పడి మీరు లంచాలు ఇచ్చి మీరు వ్యాపారాలు చేసుకొని మీరు దొంగతనం చేసి దొరికినని కేంద్ర ప్రభుత్వ రంగ సమస్య చెప్తుంది ఎవరే వాళ్ళు వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కాదు తొమ్మిది సంవత్సరాలు అంతగాకి ఒకే కంచంలో తిని ఒకే మంచంలో వండుకున్న భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ ఆ మాట అంటుండు నేను ఇవాళ చంద్రశేఖరరావు అడగదలుచుకున్నా ఈ తెలంగాణ సమాజం నిన్ను నమ్మి నిన్ను ఓట్లేస్తే ఈ ఓట్లు తీసుకెళ్లి గంప గుత్తగా నరేంద్ర మోడీకి ఢిల్లీలో తాకట్టు పెట్టిన నువ్వు రాష్ట్రపతి ఎన్నికలు ఉపరాష్ట్రపతి ఎన్నికలు నోట్ల రద్దు జిఎస్టి రైతు వ్యతిరేక నల్ల చట్టాలు త్రిపుల్ తలాకు త్రీ సెవెంటీ ఆర్టికల్ ఏ బిల్ వచ్చినా పార్లమెంటులో ఏ లొల్లి జరిగినా నరేంద్ర మోడీ సంఖలో ఉండి మా మీదుకు రాళ్ళు లంగాలు మీరు ఇవాళ మీరిద్దరు పంపకాల తేడా వచ్చి తొమ్మిదేళ్ళ తర్వాత చిల్లర పంచాయతీ పెట్టుకొని దాన్ని తెలంగాణ సమాజానికి రుద్దాలనుకుంటున్నారు నేను అడగదలుచుకున్నా ఇవాళ మీ దోపిడీ మీ అవినీతికి సంబంధించి విచారణ జరుగుతుంది నిన్నటి వరకు నరేంద్ర మోడీ ఇదే విధంగా తప్పిదాలు చేస్తుండు ప్రతిపక్షాలను జీలుస్తుండు తొమ్మిది రాష్ట్రాలలో ప్రభుత్వాలను పడగొట్టిండు ఆ పడగొట్టడానికి సిబిఐ ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ వాడుతున్నాడని గొంతు చెంచుకొని మేము అడిగినాం ఆ ఎల్ల నేషనల్ జవహర్ లాల్ నెహ్రూ ప్రారంభించిన కాంగ్రెస్ పత్రిక నడపడానికి ఆయన మునిమన్మడు రాహుల్ గాంధీ గారు ఒక కంపెనీ వాళ్ళదే సొంత కంపెనీ ఒక కంపెనీ నుంచి ఇంకొక కంపెనీకి బదిలీ చేసి అందులో ఉండే ఉద్యోగస్తులకు చానెళ్ల నుంచి జీతాలు ఇవ్వకపోతే జీతాలు ఇచ్చి ఆ సంస్థ నడపాలన్నాడు అది కూడా తీసుకెళ్లి కేసు పెట్టి మనీ లాండరింగ్ కేసు పెట్టి ఒక్క రూపాయి తీసుకోలే ఒక్క రూపాయి తీయడానికి లేదు అది నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ఎవ్వరు దానికి ఉన్న జీతబత్యాలు ఇవ్వాల్సిందే తప్ప పత్రిక ప్రింట్ చేసి ప్రజలకు పంచాల్సిందే తప్ప దాంట్లో ఏం చేయనిక లేదు నరేంద్ర మోడీ నా పత్రికలు ప్రింట్ చేస్తున్నాను కేసు కట్టి డెబ్బై ఎనిమిది ఏండ్ల వయసులో ఉన్న శ్రీమతి సోనియా గాంధీ గారు కరోనా వచ్చి రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటుంటే నరేంద్ర మోడీ ఈడీ నోటీస్ ఇచ్చి ఆమెను ఆఫీస్కు రప్పించి ఐదు రోజులు ఆమెను అవమానించిండు ఆమె ఆరోగ్యాన్ని దెబ్బతీసిండు మేమందరం రోడ్లెక్కినాం మేమందరం ధర్నాలు చేసినాం మేమందరం నిరసనలు తెలిపినాం మేమందరం ప్రపంచానికి విజ్ఞప్తి చేసినాం నరేంద్ర మోడీ ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ సిబిఐలను ప్రతిపక్షాలను వేధించడానికి ఈ దేశం కోసం మూడు తరాలు ప్రాణాలు అర్పించిన గాంధీ కుటుంబం సర్వం త్యాగం చేసి రాష్ట్రపతి ప్రధానమంత్రి లాంటి పదవులు త్యాగం చేసిన సోనియా గాంధీ గారిని అవమానించడానికి నరేంద్ర మోడీ ఈడీ ఆఫీస్ కు పిలిపించండు ఇది దుర్మార్గం దీన్ని ఖండించండి అన్న రోజు ఆ మోడీ పక్కనున్న ఈ కేడి ఆ ఇల్ల నోరెత్తలే ఒక్క మాట మాట్లాడాలి సోనియా గాంధీ గారిని ఆ వయసులో ఆరోగ్యం బాలేనప్పుడు ఈడీ ఆఫీస్కు పిలిచినప్పుడు మీరు మాట్లాడండి మొర్రో అంటే ఒక్క మాట కూడా ఈ కల్వకుంట్ల చంద్రశేఖరరావు మాట్లాడాలి ఇవాళ సన్నాయి నొప్పులు నొక్కుతున్నాడు నీ ఇంటికి వస్తే ఇవాళ పెంచుకున్న పాము బుట్టలో ఉంటే బుట్ట తీస్తే పెంచు కూడా కరుస్తుంది నువ్వు మోడీ ఎంబడు ఉండి మోడీతో జోడీ కట్టి తొమ్మిదేళ్ళు ప్రభుత్వాన్ని ఏలి ఇయాలను వచ్చి మోడీ కొడుతుండు అని అంటే మేము నీ ఎంబడి రావాలనా మీ ఇద్దరికి దొంగతనంలో వచ్చిన పంపకాలలో ఉన్న తేడా దొంగలు దొంగలు కలిసి ఊర్లు వంచుకున్నట్టు మీ పంపకాలలో ఏం తేడా వచ్చిందో మీరు ఎందుకు కొట్లాడుకుంటున్నారు మేము ఎందుకు మద్దతు ఇవ్వాలని నేను అడుగుతున్నా తెలంగాణ సమాజానికి ఏం సంబంధం కల్వకుంట్ల కవితకి ఈడీ నోటీస్ ఇస్తే చంద్రశేఖరరావు కుటుంబంలో ఉన్న నలుగురికే సంబంధం తప్ప నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు ఏం సంబంధం అని నేను అడగదలుచుకున్నా ఆయల్లా తెలంగాణ రాష్ట్రంలో ఒక విమలక్కను ఒక మందకృష్ణ మాదిగను పార్లమెంటు సభ్యుని నన్ను అరెస్ట్ చేసి జైల్లో పెట్టి హింసించింది నువ్వు కాదా విమలక్క ఆఫీస్ మీద దాడి చేసినప్పుడు ఈ విజ్ఞత ఎక్కడ పోయింది మందకృష్ణ మాదిగను చెర్లపల్లి జైల్లో నిర్బంధించినప్పుడు ఈ విజ్ఞత ఎక్కడ పోయింది పార్లమెంట్ సభ్యుని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ను నీ కొడుకు ఫామ్ హౌస్ మీద డ్రోన్ ఎగిరేసి నన్ను అరెస్ట్ చేసి నోటీస్ ఇవ్వకుండా చెర్లపల్లి జైల్లో నిర్బంధించినప్పుడు ఈ తెలివితేటలు ఎక్కువైనాయి మీడియాలో నీకు వ్యతిరేకంగా మాట్లాడుతుండని తీనిమారం మల్లన్నను రవిప్రకాష్ను అరెస్ట్ చేసి జైల్లో పెట్టినప్పుడు ఎక్కడ పోయింది నీ నీ అధికారం నీ తెలివితేటలని నేను ఇవాళ అడగదలుచుకున్నాను విమలక్క కల్వకుంట్ల కవితకి ఇంకొక న్యాయమా మంద కృష్ణ కలువకుంట కవితకి ఇంకొక న్యాయమానకు ఒక నేను నీ బిడ్డకి ఇంకొక న్యాయమా అని నేను అడుగుతున్నా నువ్వు ఏం పని చేస్తే అది నీకు తిరిగే వస్తుందని వెనకటికి పెద్దలు చెప్పిండ్రు మిత్రులారా ఆయన రేవంత్ రెడ్డిని కావచ్చు మందకృష్ణ కృష్ణ మాదిగని కావచ్చు విమలక్కని కావచ్చు తీన్మార్ మల్లనని కావచ్చు లేకపోతే రవి కావచ్చు అన్యాయంగా నీకు అధికారం ఉందని అడ్డగోలుగా అర్ధరాత్రి పూట రెండు వేల పద్దెనిమిదిలో నా ఇంటి తలుపులు బద్దలు కొట్టి నన్ను ఎత్కపోయి ఆ ఎన్నికలలో నన్ను ఓడించినావు కదా పెద్దలు రామ్ గారు తెలంగాణ జేఏసీ చైర్మన్గా పనిచేసిన ఆయన నిరసన తెలుపుతా అంటే తలుపులు బద్దలు కొట్టి కొండా లక్ష్మణ్ బాబూజీని మన కోదండరామ్ గారిని గొర్రెని ఈడ్చిపోయినట్టు ఈడ్చకపోయినావు కదా ఈ పాపం పోతుందా ఆ ఎల్లో బంగారు ముద్దోలే ఉన్నాడన్న కోదండరామ్ను ప్రభుత్వ తప్పిదాల మీద నిరసన తెలుపుతా అంటే తలుపులు బద్దలు కొట్టి గొర్రె నిర్చికపోయినా ఇచ్చకపోయినావు కదా చంద్రశేఖర్ రావు ఇవాళ నీ వరకు వస్తే గాని నీకు తెలుస్తలేదు అందుకే మిత్రులారా తెలంగాణ సమాజం ఎవరు ఆ కుటుంబం పట్ల సానుభూతి చూపించాల్సిన పని లేదు ఆ కుటుంబం ఏదో స్వాతంత్రం కోసం కొట్లాడో తెలంగాణ కోసం చచ్చిపోయో లేకపోతే పాకిస్తాన్ యుద్ధం చేసో ఇవాళ జైలుకు పోతలేరు అవినీతికి పాల్పడి అక్రమాలకు పాల్పడి వేల కోట్ల రూపాయలు సంపాదించి ఆ సంపాదనలో తేడా ఈడీకో మోడీకో కేడీకో తేడా వస్తే తెలంగాణ సమాజం స్పందించాలంటుండ్రు ఎవరు కూడా భావోద్వేగానికి లోన్ అవ్వాల్సిన అవసరం లేదు మళ్ళా పంపకాలు గురితే వాళ్ళిద్దరు ఒకటే అవుతారు వాళ్ళిద్దరు వేరు వేరు కాదు అవిభక్త కవల పిల్లలు ఆలోచన ఒక్కటే విధానం ఒక్కటే మొత్తం చేస్తున్న వ్యవహారం ఒక్కటే కాబట్టి బీజేపీ టిఆర్ఎస్ వేరు వేరు కాదు కేసీఆర్ మీద కోపం వచ్చి బీజేపీకి పోయినరంటే పెన్న మీద నుంచి పోయి ఇల పడ్డట్టే అతనికంటే గనుడు ఆచంట మల్లన్న అన్నట్టు ఏనుగులను తినటోడు పోతే పీన్గలు తినటోడు వస్తాడు అందుకే మిత్రులారా పేదల ప్రభుత్వం పేదలకు అండగా నిలబడేది కాంగ్రెస్ పార్టీ ఈ పేదోళ్ళ కోసమే ఉండే ఇందిరమ్మ రాజ్యం రావాలి పేదలు బాగుపడాలంటే మళ్ళీ ఆనాటి గౌరవం రావాలంటే పెద్దలు జీవన్ రెడ్డి గారు శ్రీధర్ బాబు గారు లాంటి ముఖ్యమైన నాయకులు ప్రభుత్వంలో క్రియాశీలక కీలక పాత్ర పోషించినాడే ఈ పేదలకు మేలు జరుగుతుంది ఈ పేదలకు న్యాయం జరుగుతుందని నేను చెప్పదలుచుకున్న మిత్రుల అందుకే ఇవాళ ఇక్కడికి వచ్చిన కార్యకర్తలకు నేను చెప్పదలుచుకున్నా కాంగ్రెస్ పార్టీ వస్తే ఏం చేస్తుంది అని టిఆర్ఎస్ వాళ్ళు కేటీఆర్ అంటుండ్రు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు మేము ఏం చేసినామో చూడండి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు టిఆర్ఎస్ ఏం చేసిందో చూడండి అందుకే ఈ వేదిక మీద నుంచి జగిత్యాల కొత్త బస్టాండ్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నేను చెప్పదలుచుకున్నా కాంగ్రెస్ పార్టీ కొత్త సంవత్సరం కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం జనవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాడు ఈ రాష్ట్రంలో ఉంటుంది ఇల్లు లేని ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షల రూపాయలు ఐదు లక్షల రూపాయలు ఉచితంగా ఇండ్లు కట్టుకోవడానికి ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటాయి ఆనాడు పేదలు ప్రభుత్వ దావకానకు పోతే పోయేటప్పుడు నడుచుకుంటూ పోయి వచ్చేటప్పుడు శివమై వస్తుర్రన్న ఆలోచన